లాభాల బాట పట్టిన ఆర్టీసీని కరోనా దెబ్బ కొట్టింది. కోవిడ్ భయానికి జన సంచారం తగ్గడంతో బస్సులు ఎక్కేవారే కరువయ్యారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించడంతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇక ఇంటర్, పదో తరగతి పరీక్షలు కూడా అయిపోతే ఈమాత్రం జనం కూడా కనపడరని ఆర్టీసీ ఉద్యోగులు భావిస్తున్నారు. 52 రోజుల సమ్మె చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు హామీలు, నూతన నిర్ణయాలు పొందిన తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లాభాల బాట పట్టింది. టికెట్ల ధరల పెంపు కారణంగా ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. నెమ్మది నెమ్మదిగా నష్టాలు రికవర్ చేసుకుంటుంది అనుకుంటున్న నేపథ్యంలోనే కరోనా దెబ్బ కొట్టింది. గత నెల రోజులుగా కరోనా సంబంధిత వార్తలతో వైరస్ వ్యాప్తితో జన సంచారం తగ్గింది. ఎక్కువగా జన సమ్మర్దం గుమిగూడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. దీంతో బస్సులు ఎక్కేవారు కరువయ్యారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జించే ఆర్టీసీకి ఆదాయం తగ్గింది. తెలంగాణలో కరోనా ప్రభావం లేనప్పటికీ ప్రజలు ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తూ అవసరమైతేనే ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో కరీంనగర్ రీజియన్లోని 10 డిపోల్లో గత వారం రోజులుగా ఆదాయం 5% తగ్గిపోయింది. 10 డిపోల్లో 900కు పైగా బస్సుల ద్వారా రోజు 600,000 మంది ప్రయాణిస్తుంటారు. రోజుకు 1,00,000 రూపాయలకు పైగా ఆదాయం వచ్చేది. ఈ నెల 5వ తేదీ వరకు నిత్యం 1,23,00,000 ఆదాయం రాగా మార్చి 6వ తేదీ నుంచి రోజు 1,17,00,000 మాత్రమే వస్తుంది. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండవద్దని, ఎక్కువ మంది ఒకే వాహనంలో ప్రయాణించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వము సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరగడంతో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గింది. విద్యార్థుల పరీక్షలు కూడా ఈ తగ్గుదలకు ఒక కారణంగా భావిస్తున్నారు. ఏటా హోళీ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులను సైతం ఈ ఏడాది నడపలేకపోయారు. కరీంనగర్ రీజియన్లో గత వారం రోజులుగా ఆర్టీసీకి వచ్చే రోజువారీ ఆదాయం తగ్గిందని రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ అన్నారు. కరోనా కారణంగా ప్రజలు తమ తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం కారణంగా చెప్పవచ్చు. మా సిబ్బందికి, ప్రయాణికులకి ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా బస్సు ఎక్కుతున్నప్పుడు, లేకుంటే బస్సులో నిలబడి ఉన్నప్పుడు కానీ ప్రయాణికులు ఈ సీటు రాడ్లు కానీ, పైన చేతులు హ్యాంగర్స్ కానీ, లేకుంటే దిగుతున్నప్పుడు బస్సు హ్యాండిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో, అలాగే బస్ స్టేషన్లో ఉన్నటువంటి ఇనుప కుర్చీలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటి కూడా సాధ్యమైన వరకు ప్రతిరోజు డిసిన్ఫెక్టెంట్ తోటి వాటి మీద శుభ్రపరుస్తూ ఉన్నాము. ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాల్లో భాగంగా నిన్నటి నుంచి ఏసీ బస్సుల్లో మరి ప్రయాణికుల అవసరార్థము శానిటైజర్ని మేము సరఫరా చేస్తున్నాము. ఆర్టీసీ ఆదాయం తగ్గినప్పటికీ కరోనా నియంత్రణకై తమ వంతు బాధ్యతగా ఆర్టీసీ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బందికి మాస్కులు అందించి పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించే ఫ్లెక్సీలు బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రీజియన్లోని 900 బస్సులను వివిధ రసాయనాలతో శుభ్రపరిచి ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నారు. డ్యూటీకి వచ్చే సమయంలో, తిరిగి వెళ్లే సమయంలోనూ డ్రైవర్లకు, కండక్టర్లకు హ్యాండ్ శానిటైజర్లు అందిస్తూ వారు శుభ్రంగా ఉండేలా చూస్తున్నారు. సిబ్బంది మాస్కులు ధరించి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణానికి ముందు, ప్రయాణం తర్వాత కూడా బస్సుల్లో రసాయనాలు స్ప్రే చేస్తున్నారు.